మన అనంతపురంలో బెంగళూరు సిటీ ఇక్కడ బెంగళూరులో లాగా ఉంటదండి క్లైమేట్ ఇక్కడ బెంగళూరులో లాగా ఉంటదండి క్లైమేట్ నీట్నెస్ అంత చాలా బాగుందండి ఈ ఏరియా ఈ మీరు బెంగళూరు నుంచి వచ్చారు కదా ఇక్కడ చూసిన తర్వాత ఈ క్లైమేట్ చూసిన తర్వాత ఏమనిపిస్తుంది ఈ వాతావరణం ఈ ఏరియా వాతావరణం అంత నీట్ అండ్ క్లీన్ గా చాలా బాగుంది ఇది బెంగళూరు తరనే ఆల్మోస్ట్ ఉంది అక్కడ క్లైమేట్ ఎలా ఉందో ఇక్కడను అలాగే ఉంది అనిపిస్తుంది అలాగే ఉంది నాకేం చాలా బాగుంది అక్కడ ఉన్నట్లే ఇక్కడ ఉంది ఆ ఫీల్ ఉంది బెంగళూరులోనే ఉన్నారు కదా అనంతపురంలో బెంగళూరు సిటీ ఏమి అని మీ ఆలోచనే కదా అవునండి మీరు విన్నది నిజమే అనంతపురంలో బెంగళూరు సిటీ లాంటి ఒక ఏరియా ఉంది అవును అక్కడ పచ్చని చెట్లు పరిశుభ్రమైన రోడ్లు ఇలాంటి ఒక ఏరియా మన అనంతపురంలో ఉంది అది ఎక్కడ ఉందనే కదా మీ సందేహం రండి మాతో చూపిస్తాను ఇది అనంతపురం ఆర్టీసీ బస్ స్టాండ్కు కూతవేటు దూరంలో ఉన్న రెవెన్యూ కాలనీ శిరిడీ నగర్ ఇక్కడ పచ్చని చెట్లు పరిశుభ్రమైన డ్రైనేజీ రోడ్లు చాలా ఆహ్లాదకరమైన వాతావరణం కాలుష్యం లేని గాలి ఇంత పరిశుభ్రమైన ఈ ఏరియాని తీర్చిదిద్దడం ఒక రోజు రెండు రోజులతో సాధ్యపడలేదు 20 సంవత్సరాల కళ అంటారు ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు దీన్ని కష్టపడి ఇన్ని రోజులు ఇంత పరిశుభ్రంగా మెయింటైన్ చేసిన స్థానిక నాయకులు ఒకరున్నారండి ఆయనే మన కొగటం విజయభాస్కర్ రెడ్డి ఆయన గురించి మా అనంతపూర్ లైవ్ న్యూస్ ఇక్కడున్న కాలనీ వాసుల్ని అడిగి తెలుసుకున్నాం వారి మాటల్లోనే వినండి మీరు నమస్కారం అండి మాది రెవెన్యూ కాలనీ చర్చ్ స్కూల్ దగ్గర ఇల్లు భాస్కర్ రెడ్డి గారు మా కౌన్సిలర్ గారు చాలా బాగా అసలు ఆయన ఎంత నీట్గా రోజు వచ్చి ఎవరు బాగా చేస్తున్నారు ఎస్పెషలీ గార్బేజ్ వాళ్ళు కాలువలు కానీ రోడ్లు కానీ మా వీధిలో ఉన్నంత నీట్గా ఎక్కడా లేవండి కొంచెం చెత్తపడినా మా అకస్మాత్ మర్చిపోయినా కానీ ఆయనకు చెప్పినా ఇన్ఫామ్ చేసినా వెంటనే వచ్చి చేయడము అంతా జరుగుతుంది చాలా బాగుంది సర్వీసు నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్కి నా పేరు అనురాధ మా కార్పొరేటర్ విజయభాస్కర్ రెడ్డి గారు మిస్సెస్ అతను మాత్రం పొద్దున్న లేచినప్పటి నుంచి ఎక్కడ రోడ్లు గలీజ్గా ఉన్నాయి పందుల్ని కానీ కుక్కల్ని కానీ రోడ్లను కానీ అన్నిటికీ మాకు బాగా చేస్తున్నారండి మేము ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మాకు తొందరగా సొల్యూషన్ చేస్తున్నారు మాకు చాలా సాటిస్ఫాక్షన్ అతనే ఉండడం వల్ల ఇంకా మాకు ఎప్పుడు మేము ఉండేంత వరకు అతనే ఉండాలని కోరుకుంటున్నాం నా ఆవేశం వెనుక ఒక ఆశయం ఉందంటారు కోగటం ఇంకో మాట వెలుగునిచ్చే దీపం వేడిగానే ఉంటుందమ్మా అక్కడ ఆవేశం ఉంటుందో అక్కడ ఆశయం ఉంటుంది కాలనీ క్లీన్ గా ఉండాలంటే వారికి ప్రత్యామ్నాయం చూపాలి కదా అంటారు మా కాలనీ ప్రజలు కూడా చాలా మంచి వాళ్ళు మొదలుగా వాళ్ళ ఏదైనా ఒక అభిప్రాయం మనం కారోళ్ళకి చెత్త వేయకూడదు అంటే వాళ్ళు వేరు నేను వేయకూడదు అన్నప్పుడు నేను వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించాలి వాళ్ళ చెత్త సేకరణ సంబంధించి చూపించినప్పుడు మాత్రమే వాళ్ళ నామాన్ని వేయడానికి అవకాశం నా ప్రతి విజయం వెనక నా భార్య సహకారం ఉందంటారు ఆమె ప్రతి ఒక్కటి మన ఇంట్లో లేని సందర్భంలో కాలనీ ప్రజలు కానీ ఇంకా ఎవరైనా అనంతపూర్ నుంచి మా నా మిత్రులు కానీ ఇంకా ఎవరైనా ఏదైనా విషయం మీద వచ్చినప్పుడు నేను లేని లోటును ఆమె వ్యక్తిగతంగా ఉండి ప్రతి ఒక్కరికి కూడా ఆమె ఆ రకమైన సహకారం అందిస్తూ సేవ చేస్తూ నాకు చాలా వినుదలుగా నిలుస్తుంది కార్పొరేటర్గా తృప్తిగా ఉందంటారు నాకు పూర్తిగా సంతృప్తి విద్యార్థి ఉద్యమాలు నాకు ఎంత సంతృప్తినిచ్చాయో తర్వాత కార్పొరేటర్ అనేది నాకు అంతే తృప్తినిచ్చిందమ్మా ప్లాస్టిక్ నిషేధంలోనైనా మొక్కల పెంపకంలోనైనా తాను సైతం అంటూ ముందుంటారు కొగటం ప్లాస్టిక్ వ్యతిరేకంగా అనంతపూర్ నగరంలో ప్లాస్టిక్ నిర్మూలించాలని చెప్పి దాదాపుగా 25 సదస్సులు సమావేశాలు ఏర్పాటు చేయించి మేధావులు పిలిపించి ఒక చర్చా వేదిక లాంటి కళాశాలలు ఎత్తినేమి అదేవిధంగా మేము కార్పొరేటర్ అయిన తర్వాత ఇంటింటి చెత్త సేకరణ కూడా మొదటగా మా డివిజన్ నుంచే మేము మొదలు పెట్టించడం జరిగింది అదేవిధంగా మొక్కల పెంపకం కూడా దాదాపుగా అనంతపూర్ నగరంలో 5000 మొక్కల వరకు సుతారంగా నాటించడం జరిగింది పర్యావరణ విషయంలో మొదటి ప్రాధాన్యత నది పర్యావరణం సక్రమంగా ఉన్నప్పుడు మన తల్లి లాంటిది పర్యావరణం అని నమ్మేవాడిని నేను చూశారుగా కొగటం విజయవాస్ రెడ్డి మనసులో మాట మరి కొద్ది రోజుల్లో మీ ముందుకు తీసుకొస్తున్నాం మా అనంతపూర్ లైవ్ స్టార్